భారత్ మాల 167 బైపాస్ నేషనల్ హైవేలా మరి భూత్పూర్ మండలం నుంచి మన మహబూబ్నగర్ టౌన్ని తగులుకుంటూ భూత్పూర్ మండలం అంబటిపల్లె గ్రామం నుంచి దాని తర్వాత పాలకొండ నుంచి భూత్పూర్ రోడ్డు టచ్ అయ్యకుంటూ రైచూరు హైవేకి టచ్ అయ్యేటట్టు ధర్మపురి దగ్గర ఇది నేషనల్ హైవేకి టచ్ అయ్యేటట్టు ఈ ప్రజెంట్ భారత్ మాలాలో ఒక సర్వే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పట్టా భూములు ఉన్నాయో వాళ్ళందరూ కోల్పోతున్న భూములు కోల్పోతున్నట్టు వాళ్ళందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిండు. ఈ భారత్ మాలాలో ప్రజెంట్ చేస్తున్నటువంటి సర్వేలో పెద్ద మొత్తం ఒక్క సెంట్ కూడా గవర్నమెంట్ స్థలం లేదు. అన్ని ప్రైవేట్ వాళ్ళయే ప్లాట్లు ఉన్నవి, ఇండ్ల ప్లాట్లు ఉన్నవి, మా స్థలాలు ఉన్నాయి. దీనివల్ల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది మాకు. కలెక్టరేట్ పక్క నుంచే పోతుంది. అంటే ఇప్పటికే కలెక్టరేట్ పక్క కవతల పక్క మనకు బైపాస్ వచ్చింది. మామునారికి బైపాస్ రోడ్డు ఉన్నది. ఇప్పుడు దానికి దీనికి కనుక చూసుకుంటే ఈ యొక్క భారత్ మాలకు చూసుకుంటే 500 మీటర్స్ కూడా డిస్టెన్స్ లేదు. కేవలం 1/2 కిలోమీటర్ మాత్రమే దూరంలోనే మళ్ళీ ఈ భారత్ మాల వస్తున్నది. అంటే ఇది ప్రాక్టికల్గా కరెక్ట్ కాదనేది. అంటే ఇంకొక ఆల్టర్నేట్ లేకుండా అది వేరే విషయం. ఆల్టర్నేట్ లేదు కాబట్టి ఇంతకంటే మనకు మార్గం లేదని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఆల్టర్నేట్ చాలా చక్కటి ఆల్టర్నేట్, దీనికంటే మంచి ఆల్టర్నేట్ ఉన్నదనేది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా తెలియజేస్తాం. మేము కూడా ప్రాక్టికల్ చూడడానికే ఈరోజు ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. మరి కొత్తగా అంబటిపల్లి నుంచి మరి మావునారు కూడా ఒకటి ఇంకొక భారత్ మాల రోడ్డు వస్తూ ఉంది. కొంతమంది మొన్న కొంతమంది రోడ్డు వేయడం వలన ఇబ్బంది అవుతుంది, ఈ రోడ్డు ఇక్కడ వద్దు, కావాలని రోడ్డు ఇచ్చిరని రకరకాలుగా మాట్లాడడం జరిగింది. దయచేసి నేను అనుకుంటా డికేఆర్ నగర్ కూడా మాట్లాడారు, నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వారు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకురాలు కూడా అయింది. వాళ్ళ నేషనల్ హైవే అంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్లకు ఏ రూట్లో తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు, ఎక్కడి నుంచి తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. మా ఇండ్ల మీదకి ఏం తీసుకుపోయినా కూడా మాకు అభ్యంతరం లేదు. నాకు కావాలి, నా మహబూబ్నగర్ డెవలప్ కావాలి. ఇప్పుడు కూడా మార్చాలంటే మార్పించుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళది కనుక వాళ్ళు అనుకుంటే పైనుంచి మార్చేస్తారు. అట్లా మార్పించినా మాకు ఏం అభ్యంతరం, చిన్న అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ కాకుండా ఇంకా దూరం తీసుకెళ్తా అంటే కూడా తీసుకుపోని, మా జిల్లానే కదా, ఏదో ప్రాంతం అభివృద్ధి అవుతుంది. కానీ పూర్తి కానియకుండా మాత్రం చేయొద్దండి. భూత్పూర్ నేషనల్ హైవే నుంచి టచ్ చేసుకుంటే ఇక్కడ నుంచి అక్కడికి మొత్తం డిస్టెన్స్ వచ్చి 18 కిలోమీటర్లు అవుతుంది. దీన్ని మార్చి భూత్పూర్ ఫ్లైఓవర్ దాటంగానే, నేషనల్ హైవే 167 భూత్పూర్ బ్రిడ్జ్ దిగంగానే కనుక రైట్ తీసుకుంటే కోతలమణుగు తాండ పక్క నుంచి అల్లిపూర్ గ్రామం నుంచి ధర్మాపూర్ వరకు రైచూర్ హైవే కలుస్తుంది. దానికి కనుక అక్కడి నుంచి తీసుకుంటే ఎలాంటి ప్రైవేట్ భూములు లేవు. టోటల్గా అది గుట్ట పక్క నుంచి పోతుంది ఆ రోడ్డు. అక్కడి నుంచి ఇక్కడికి ఎలాంటి ఎవరికి ఇబ్బందులు లేవు, ఏ గ్రామాలు లేవు, ఏం లేదు. ఆ గ్రామాలు కూడా పక్క నుంచి పోతుంది కాబట్టి అక్కడ మొత్తం ప్రభుత్వ భూములే ఉన్నాయి. 5 నుంచి 6 కిలోమీటర్లు మాత్రమే దీని డిస్టెన్స్ ఉన్నది అనేది ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళందరూ సర్వే చేసి తీసుకొచ్చిన సమాచారం ప్రకారం ఉంది. ఇక్కడనే మా మామినార్ దగ్గర ఉండేటట్లు ప్రయత్నం చేయండి, మేము గ్యారెంటీగా మేము సహకరిస్తాం. ఒకవేళ అలైన్మెంట్ మార్చుకోవాలనుకుంటే మీ ఇష్టమైన దగ్గర మార్చుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు కూడా అనుభవజ్ఞులు, ఎవరో చెప్పగానే ఇమ్మీడియట్గా అట్లా రెస్పాండ్ అయితే మీకే మంచిగా ఉండదు, గౌరవం ఉండదు. కనుక మీరు మార్చాలంటే మార్చుకోవచ్చు. మీరు చేసింది కాదు, 2017లో వచ్చినటువంటి అలైన్మెంట్, అది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది. ఇమ్మీడియట్గా మార్చుకున్న కూడా మాకేం ప్రాంతం, మాకున్నది చిన్న కపిష్కడ అంతా. గది కూడా ఆ రోడ్డు రావడం వల్ల మాకు ఇంకా ఇబ్బందే, పైకి పోతే కింద ఏం కనపడదు. కానీ పాత జిల్లా నాయకులకు, ఇప్పుడు జిల్లా విడిపోయిన తర్వాత వేరే జిల్లా నాయకులకు ఈ మహబూబ్నగర్ మీద ఎందుకు మంచి కనబడతలేదు నాకు అర్థమవుతలేదు. దీని మీద పూర్తిగా మేము కూడా సమాచారం తీసుకుంటాం, అధికారులతో కూడా మాట్లాడతాం. అధికారులతో కూడా మాట్లాడి భారత్ మాల ఇది టౌన్లో ఉండి, ఎందుకంటే మహబూబ్నగర్ ఈరోజు మున్సిపాలిటీ ఉంది, రేపొద్దున కార్పొరేషన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క టౌన్లోనే ఈ భారత్ మాల రావడం వల్ల భవిష్యత్తులో మహబూబ్నగర్ పట్టణానికి కూడా అనేక ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ భారత్ మాల ఏదైతే ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ భారత్ మాలని టేకప్ చేసి అన్ని రోడ్లను కనెక్టివిటీ చేయడానికి ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో దీనికి వీళ్ళు ప్రజెంట్ ఉన్నటువంటి ప్రకారం చూస్తే కనుక దీనికంటే ఆ భూత్పూర్ దాటంగా తీసినటువంటి రోడ్డే చాలా కన్వీనియంట్గా అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మేము పూర్తి సమాచారం తీసుకొని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా
తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.